మెదక్చిల రామయ్యంపేట ఎక్సైజ్ స్టేషన్ ఆఫీసర్ పరిధిలోని 11 వైన్ షాపులను ఈ ఉదయం 10 గంటల తర్వాత తెరిచారు. చాలా రోజుల తర్వాత వైన్ షాపులు తెరవడంతో జనం భారీ క్యూ లైన్లలో వేచి ఉన్నారు. రామయ్యంపేట ఎక్సైజ్ సిఐ జయసుధ మరియు రామయ్యంపేట పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగార్జున గౌడ్ వారి వారి సిబ్బందితో కలిసి వైన్స్ల ముందు క్యూ లైన్లలో ఉన్న ప్రజలను సామాజిక దూరం పాటించేలా చూశారు. అలాగే మాస్కులు ఉన్నవారికే ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం మద్యం అమ్మకాలు జరిగేలా చూశారు. చాలా రోజుల తర్వాత వైన్ షాపులు ఓపెన్ చేయడంతో మద్యం ప్రియులు భారీ క్యూ లైన్లు కట్టారు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా రామయ్యంపేట, నిజాంపేట, నార్సింగి, చినశంకరంపేట, చేగుంట, వెల్దుర్తి, తూప్రాన్ పట్టణాలలో వైన్స్లు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు వైన్ షాపులు ఓపెన్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ నుండి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఎవరికైతే మాస్క్ ఉండదో వాళ్ళకి లిక్కర్ ఇవ్వడం జరగదు. సామాజిక దూరాన్ని పాటిస్తూ ప్రతి ఒక్కరికి వైన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ షాప్స్ 6 మండలాల్లో 11 ఉన్నాయి. ఈ 11 షాపుల్లో ఇన్నటి వరకు ఉన్న భౌతిక స్టాక్, ఫిజికల్ స్టాక్ వివరాలు మేము సేకరించడం జరిగింది. ఆ స్టాక్ని ఇప్పుడు అమ్మడం అంటే మాకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అమ్ముకోవడం జరుగుతుంది.